అందరికీ నమస్కారం. సునీతారెడ్డి గారు ఇంచ్ టు ఇంచ్, మినిట్ టు మినిట్ వాట్సాప్ చాటింగ్, వాళ్ళ ఫోన్ కాల్లో కాల్ డేటా అంతా కూడా ప్రజల ముందు పెట్టిన తర్వాత, ఆవిడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత, ఇన్నాళ్ళు దాదాపు సంవత్సరం నుంచి కొద్ది రోజులైతే మొఘల్ రేకులు సీరియల్ మాదిరి ఈ అవినాష్ రెడ్డి ఎపిసోడ్ నడిచింది. రేపు అరెస్ట్ అవుతాడు, మా అరెస్ట్ అవుతాడు, సిబిఐ ఆయన కోసం వెళ్ళింది, పోలీసు వాళ్ళు చేతులు ఎత్తే హేర్మా శాతకాంత శాతకాంత అద్దమ్మల్లాగా, ఇలాంటివన్నీ చూసాం మనం. ఆఖరికి సడన్గా ఒకరోజు అరెస్ట్ అయిపోయి బెయిల్ కూడా వచ్చేసింది అన్నారు. అందరికీ షాక్. మామూలుగా అయితే జలక్కు షాక్, జగన్కి వాళ్ళకి తగలాలి, అటువంటిది ప్రజలు తగిలింది. ఇదంతా సిబిఐ పైన ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఆడిన పెద్ద డ్రామా. సురభి నాటి కంపెనీ కూడా ఆశ్చర్యపోయేలాగా ముక్కు నీళ్ళేసుకునేలాగా యాక్ట్ చేశారు అంతా. ఇక్కడ సరే, సునీతారెడ్డి గారు ఈ విషయంలో ఒంటరి పోరాటం చేసింది. ఒకటి మడమ తిప్పని పోరాటం. వీరు నాయకుడు రాణి అబ్బక్కల, రాణి అబ్బక్కను మైసూరు సంస్థానంలో ఆవిడ ఓ రేంజ్లో పోరాటం చేసింది మంగళూరులో, అంటే సౌత్ కర్ణాటకలో అన్నమాట. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద, అంటే బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ మీద, ఇప్పుడు గుజరాత్ ఇండియా మీద పోరాడింది ఆవిడ. ఓ రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డితో కదా ఆవిడ పోరాడుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడ ఇక ప్రజల్లోకి వెళ్ళాలి. ఆవిడది ఓపెన్ డాక్యుమెంట్, కోర్టులో దస్తగిరి ఏదైతే స్టేట్మెంట్ వాంగ్మూలం ఇచ్చాడో, సిబిఐ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసిందో అది ఓపెన్గా వీళ్ళకి కూడా ఇచ్చారు, చెప్పింది ఆవిడ. మాకు కూడా ఇచ్చారు ఆ డేటా అంతా అని చెప్పి మొత్తం అంతా బయటపెట్టింది. ఒక్కటి మాత్రం ఆపింది, ఒక అంతఃపుర రహస్యాన్ని బద్దలు కొట్టకుండా ఆపింది, అంతే, మిగతా అంతా చెప్పింది. ఇప్పటి వరకు మనం పాత్రధారులను చూసాం, సూత్రధారుల్లో కొంతమంది ఇతనే అవినాష్ రెడ్డి, A8 ఎక్యూజ్డ్ 8 ఆయన మర్డర్ కేసులో అతనే సూత్రధారు అనుకున్నాం, కానీ అతను కూడా పాత్రధారిగా మారిపోతాడు త్వరలో, అసలు సూత్రధారులు బయటకు వస్తారు. ఈ ఫోన్ కాల్ డేటాలో అది అంతవరకు ఆపింది ఆవిడ, రేపు మాపు అది కూడా బయటకు వస్తుంది డెఫినెట్గా. ఎన్నికల దగ్గర చేసి ఆ బాంబు పేలుస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఆవిడ విలేకరులు గుచ్చిగుచ్చి ప్రశ్న ఇచ్చినా సరే చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, అందరికీ పండిత పామర్లు అందరూ కూడా అర్థమయ్యేలాగా ఎలా జరిగింది, ఏం జరిగింది, డిస్క్లైమర్ కూడా ఇచ్చింది, ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ దృశ్యాలు చూడలేకపోతే మీరు అందరూ బయటికి వెళ్ళండి, ఆ రక్తం మోడుతున్న దృశ్యాలు, ఆ మృతదేహం, ఆ పడి ఉన్న తీరు, ఆ రక్తగాయాలు చూసుకొని మనం తట్టుకోలేరు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు చూడొద్దు, ఏం చేసే అని చెప్పింది కూడా. కానీ ఆ గుండె వాళ్ళ తండ్రి గారు, ఒక్కదే కూతురు, ఆ తండ్రి గారికి కూతురిని అత్యంత ప్రేమించే తండ్రి, డెఫినెట్గా తండ్రి పట్ల కూతురు చాలా ప్రేమ అభిమానాలు ఉంటాయి ఎవరింట్లో అన్నా సరే, ఇది మనకు అందరికీ స్వీయ అనుభవం. అలాంటిది ఆ తండ్రిని ఆ స్థితిలో ఆ రకంగా భయానకంగా, ఘోరంగా, పాశవికంగా, క్రూరంగా, అత్యంత హేయంగా కొట్టి చంపితే ఏ కూతురి గుండెనా తలడిల్లిపోతాయి. దాన్ని గుండుపోటుగా మభ్యపెట్టి మసిపూసి మారడిగా చేయాలని చూశారు. అలాగే దీన్ని తుంగలో తొక్కేయాలనుకున్నారు. ఆవిడ వచ్చే లోపలనే గబగబా సర్దేసి కప్పెట్టేయాలని చూశారు. కానీ తానొకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలిసిందో మొత్తం బయటకు వచ్చింది. ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఉండబట్టి ఆపద్ధర్మమైనా సరే పోస్టుమార్టం జరిగింది. డెడ్లీ వెపన్తో ఆయన గాయపడ్డాడు అనేటువంటిది, గాయపరిచి చంపారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రంగా గొడవలతో చంపారని చెప్పి చూసినట్టుగా, ఇక్కడి నుంచి అక్కడ లాక్కి వెళ్ళారు, 5 సార్లు పోట్లు వేశారు, ఆ కమోడ్ కొట్టారు, ఇలాంటివన్నీ చెప్పాడు. విజయసాయి రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడాడని చెప్పి అతను ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు. పొద్దున్నే విలేకరు ఫోన్ చేసి హత్య జరిగింది, వివేకానంద రెడ్డి గారు నచ్చ చేశారని చెప్పి ఒక విలేకరు ఫోన్ చేశాడని చెప్పాడు. ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడంట, సిగ్గులేదు ఆ ముఖానికి. సంభ్రమ ఏంటండి, సంభ్రమ ఆశ్చర్యం ఏంటి, ఆయన అన్నీ తెలుసు కదా లేపేస్తారండి, అసలు షాక్ తగలకూడదు. ఒకవేళ నిజంగా తెలియకపోతే దిగ్భ్రాంతికి గురవ్వాలంతే, కానీ తెలిసిన విషయమే, ఎన్ని ఇంటికి చేరిసేరు, ఎలా చచ్చాడు అని చెప్పి అడగాలంతే. కానీ అతను పొద్దున్నే లేచి నీట్గా టక్ చేసుకుని వచ్చి గుండుపోడని చెప్పాడు. అక్కడ ఇతన్ని తీసుకెళ్లి విచారణ చేశారా సిబిఐ వాళ్ళు, ఎందుకు చేయలేదు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, అసలు వాళ్ళని తెలియకపోతే ఎందుకు కాపాడుతున్నాడో, కాపాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా విచారణ చేయాలా, విచారణకు పిలవాలా, ఇవన్నీ, ఇది ఆవిడ అభ్యంతరం. కాబట్టి ఆవిడ అనుమానం వచ్చింది, వీళ్ళు ఎందుకు కాపాడుతున్నాడు అని చెప్పేసి. స్వయంగా తన సొంత చిన్నానికి
ఈ రకమైన ఘోరమైన పాశవికంగా చంపేసినప్పుడు వాళ్ళని ఎంత కాపాడుతున్నాడు అనేటువంటిది ఆవిడ భావన, ఆవిడ బాధ, ఆవిడ ఆవేదన, ఆవిడ ఆక్రోశం, ఉక్రోషం. కాబట్టి డెఫినెట్గా ఆవిడ వదిలిపెట్టదు. ఆవిడకి షర్మిల గారు కూడా సపోర్ట్ చేస్తున్నంత వరకు ఆవిడని అభినందించవచ్చు. ఈ అక్క చెల్లెలు ఇద్దరు శపథం చేశారు. షర్మిల ఒక రకమైన శపథం, తన ఆస్తి, తన వాటా, తన అధికారంలో పంపకం ఏమీ ఇవ్వకుండా మోసం చేశాడు కాబట్టి ఆవిడ యుద్ధం ప్రకటించింది. ఆయన వదిలిన బాణం ఆయన వెంటాడుతుంది. ఓ పక్క నుంచి అతన్ని తూర్పార పడుతూ ఉంది, నడి రోడ్డు మీద నిలబెట్టి కడిగేస్తూ ఉంది సునీతారెడ్డి గారు. ఇంకో వైపు నుంచి వీళ్ళిద్దరికీ సమాధానం చెప్పలేక రకరకాల డ్రామాలు వేస్తున్నారు, రాళ్ళ డ్రామా అది ఇది. ఇక ఈవిడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిన తర్వాత అవినాష్ రెడ్డి వచ్చాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు బామ్మర్ది రవీంద్రనాథ్ రెడ్డి అంతా జరుగుతుంది, ఇతనేం సంబంధం లేదు, వాళ్ళు కొట్టి చంపుతున్నాడు చూసాడు, తాడి షీట్లో ఉన్నాడు ఆపత్తు, అక్కడ రేవుల తాళ్ళ నిలబడితే సరిపోతాం మా ఊళ్ళో అంటారు. ఇంటరా గొడవ జరుగుతుంటే రేవుల తాళ్ళలో ఉన్నా తాడి షీట్లో ఉన్నా ఆపద్దు ఇట్రా అని అడుగుతారు మమ్మల్ని. ఎవరన్నా గబక్కనే ఏదైనా గొడవ జరిగినాడు మనం ఆపకుండా వదిలేస్తే అలాగ ఆపాల్సినోడు ఏ వేరు నెర్రోళ్ళే సొత్త కూర్చున్నాడంట. మరి సొత్త కూర్చున్నవాడు చంద్రబాబు గారు చేయించారని చెప్పినాడు, రక్తాలు అయ్యింది తుడిసారు, గుట్లు అయ్యింది తుడిసారు, వీటికి సమాధానం చెప్పరు. అంతేగాని వాట్సాప్ చాట్ అంటే, వాట్సాప్ మెసేజ్ అంటే అని దాని మీద పొంతం లేని మాటలు మాట్లాడుతున్నాడు ఎర్రోళ్ళ పిచ్చోళ్ళగానే. ప్రజలు అంత అమాయకులేం కాదు, ఒకసారి నమ్మారు అనుమానం అప్పటికే తెలుసు కడప ప్రజలందరికీ. అయినా సరే వాళ్ళు ఎందుకు వేశారు తెల్ల ఓట్లు. ఈసారి మాత్రం షర్మి గారు పక్కన జోలు పట్టి అడుగుతుంది కొంగు చాచి, నాకు ఓట్లేండి నన్ను ఓడించండి అని. ఆ వివేకానంద రెడ్డి గారు ఆఖరి కోరు తీర్చండి అని. ఇంకో పక్కన మా నాన్నకి జరిగిందా, మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అని చెప్పి సునీత గారు అడుగుతుంది. న్యాయస్థానాల్లో దర్యాప్తు సంస్థల విచారణ దర్యాప్తు ఆలస్యం చేయవచ్చు, న్యాయస్థానాల్లో విచారణ ఆలస్యం జరగవచ్చు, తీర్పులు ఇవ్వటం లేట్ అవ్వచ్చు, కానీ ప్రజాకోర్టు రేపు ఒక నెల రోజుల్లో ప్రజాకోర్టులో వాళ్ళు తీర్పు నిలబడతా ఉన్నారు. ఆ ప్రజా తీర్పు కోరుతున్నారు వాళ్ళు అర్జెంటుగా. ఈ హంతకుల్ని దుర్మార్గుల్ని అరాచకవాదుల్ని ఓడించమని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఓటమి పాలైతే సగం విజయం సాధించినట్టే, ఎందుకంటే ఈ కేసులో ఎవడైతే ఉన్నారో ముద్దాయిలు అందరిని లోపలికి వెళ్ళిపోతారు. ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు చెంగులో ఉంది, ఆయన సంఘలో ఉన్నారు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అవినాష్ రెడ్డి గారి తడబాటు దొరికిపోయాంరా బాబు అనేటువంటి భావన ఆయన ముఖంలో బిత్తర చూపులు, బెంగ గుబులు, దిగులు అన్నీ కనబడుతూ ఉన్నాయి. రేపో మాపో బీజేపీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే కూటమిలో పర్ఫెక్ట్గా ఉండి పొత్తు ధర్మాన్ని పాటించి చట్టాన్ని తన పని తాను చేసుకొనిస్తే అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వాలా, ఆయన బెయిల్ రద్దు అవ్వాలా, జగన్మోహన్ రెడ్డి గారికి తాబేదారులుగా ఉన్న అధికారులు అందరూ మారాలా, ఎన్నికల లోపలనే మొత్తం క్లియర్ అయిపోతుంది, క్రిస్టాలు ఫలితాలు వచ్చేదాక ఆగక్కలేదు. ఇది జరగాలంటే ప్రజలందరూ కూడా తీవ్రమైన ఒత్తిడి పెట్టాలా. ప్రజలందరూ ఒకవేళ బీజేపీ ఎలక్షన్ కమిషన్ అధికారులు మార్చకపోయినా, సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోయినా, కోర్టు తీర్పులు అనుకూలంగా రాకపోయినా ప్రజలు సిద్ధంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు కదా, ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి న్యాయం చేయడానికి. ఇది ప్రజా తీర్పు. ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజల్ని పీడించుకు తింటున్న ఈ క్రూరులైన పాలకులు, అవినీతి పరులైన పాలకుల్ని, అస్సలు దయలేని వీళ్ళని, పాలెగాళ్ళని మించిన పాలెగాళ్ళ సంస్కృతి రాష్ట్రం అంతటికే అప్లై చేస్తున్న వీళ్ళని ఓడించి, చిత్తు చిత్తుగా ఓడించి, ఆచూకీ ఆనమాలు లేకుండా చేస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు. రేపు ఎవడు బతికైనా వాడు బతకగలుగుతాడు, ఎవడు కూడాడు తినగలుగుతాడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒకటి మాత్రం అర్థమవుతుంది, తీర్పు కోర్టుల్లో న్యాయస్థానంలో తీర్పు రాకముందే సునీత రెడ్డి గారి పోరాటం మూడొంతులు విజయం సాధించినట్టే. అవినాష్ రెడ్డి గారి తడబాటు, వాళ్ళ నాన్న చాలా అమాయకుడు అంట, వాళ్ళని వేధిస్తున్నారు, వాళ్ళని చూసి ఈర్షి తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళ మీద ఈర్షి ఎందుకు పడతారు వీళ్ళు. ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడు, వాళ్ళందరితో పాటు వీళ్ళు బ్రహ్మాండంగా అనుభవించారు, వీళ్ళని చూసి వాళ్ళు ఈర్షిపడాల. ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే, ఇంకోటి తేలాల్సింది ఏంటంటే, వివేకానంద రెడ్డి గారు అడ్డం ఉన్నప్పుడు, అడ్డం అనుకున్నప్పుడు, అతను అడ్డం తొలగించాలని ఉన్నప్పుడు
సుపారీ ఇచ్చి, సుపారీ ఇచ్చారని దస్తగిరి చెప్తా ఉన్నాడు. సుపారీ ఇచ్చినాడు సునాయాస మరణం ప్రసాదించాలా, కానీ కొట్టి కొట్టి కసిగా చంపారు. ఇదేదో అటం తొలగించుకున్న వ్యవహారంలో లేదు, ఇది కూడా బయటకు రావాలి. అంత కసి ఎందుకు వచ్చింది, అసలు మోటివ్ ఏంటి, కారణం ఏంటి, అంత కసిగా చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇది బయటపడాలా. ఆ చంపటాన్ని ఎవరైనా దగ్గర నుండి చూసారా, లేకపోతే ఎవరికైనా చూపించారా, ఇది కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈ కాల్ డేటాలు అయితే ఎలాగ వచ్చినాయో అలాగే తీసి అసలు దోషుల్ని, సూత్రధారుల్ని, అంతఃపుర రహస్యాన్ని బద్దలు కొట్టాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.